Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సిబిఐ విచారణను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు సిబిఐకి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు సిబిఐ వరుసగా మూడవసారి ఆయన్ను హైదరాబాద్లో విచారణ జరుపుతోంది. అదే సమయంలో హైకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఓవైపు తన పెదనాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ వరుస విచారణలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వేళ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తన విచారణ సందర్భంగా సిబిఐ అధికారులు అనుసరిస్తున్న తీరు, లాయర్ను కూడా అనుమతించకుండా ఆడియో వీడియో రికార్డింగ్ చేయకుండా విచారిస్తున్న తీరును తప్పుబడుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు పిలిపిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ కేసులో అరెస్టు చేయకుండా సిబిఐకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టుకు సిబిఐ మరిన్ని వివరాలు సమర్పించాల్సి ఉన్నందున తాత్కాలికంగా ఆయన్ను అరెస్టు చేయొద్దని సిబిఐని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ తరువాత ఆయన అరెస్టుపై నిర్ణయం వెలువరిస్తామని హైకోర్టు తెలిపింది. దీంతో అవినాష్కు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది. హైకోర్టులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవినాష్ పిటిషన్లో సునీతారెడ్డి పేరు కూడా పేర్కొన్న నేపథ్యంలో తనను కూడా ఈ విచారణలో ఇంప్లిమెంట్ చేయాలంటూ సునీత హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఆమె వాదన కూడా వినేందుకు హైకోర్టు సిద్ధమైంది. అయితే ఈ కేసులో తన వాదనలు వినిపించిన అవినాష్ లాయర్ ఆయన అల్లుడే అసలు నేరస్తుడని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో తన క్లయింట్ అవినాష్కు వ్యతిరేకంగా సిబిఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ కేసు విచారణ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించిన సిబిఐ అధికారులు రెండు విచారణల్లో వాంగ్మూలం తీసుకున్నారు. అయితే దానిపై ఆయన సంతకాలు పెట్టలేదు. దీనికి కారణం సదరు వాంగ్మూలాన్ని సిబిఐ అధికారులు ఎడిట్ చేశారని ఆరోపిస్తున్నారు. ఇదే వాదన ఆయన హైకోర్టులోనూ వినిపించారు. అదే కారణంతో సదరు వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలని కోరారు. దీనిపై హైకోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అలాగే అప్రూవర్గా మారిన నిందితుడు దస్తగిరి బెయిల్ను సిబిఐ వ్యతిరేకించకపోవడాన్ని అవినాష్ న్యాయవాది ప్రశ్నించారు. దీనిపై హైకోర్టు తదుపరి విచారణలో వాదనలు చేపట్టనుంది.